ఉండడానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటి నిర్ణయించుకున్నాను, భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాను. మంది ఇస్తామని వచ్చినా కానీ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం ఉందో అని. నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా వియ్యంకులా ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచిండు ఉంటే, ఒక్క సీటు ఒక్కటే ఒకటి, పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు ఈరోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఈ 5 సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం. మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు. భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎస్సీఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బెదిరించేయడాలు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం. ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు, వాళ్ళతో మందు కూడా అవుతుంది. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం. చిన్న సోడా, నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి పేరు వెళ్ళిపోయింది. పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. కాదని వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలు వేయడం నా మీద సిద్ధపడ్డారు. మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టు. భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. జగన్కి ఆ యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలు తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టినుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చినది కదా. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు, నా సమూహం సరిపోలా. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర 1000 కోట్ల డబ్బు, ఇంత కిరాయి సైన్యం. భీమవరాన్ని నేను వదలను. రౌడిజం పోవాలి అక్కడి నుంచి. ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా 15 లోపు జరిగిపోతుంది.